అందరికీ నమస్తే మన ఛానల్కి స్వాగతం ఓకే అండి డైట్ రెసిపీస్ చేస్తున్నాం కదా మనం అందులో ఇంకొక డైట్ రెసిపీ అన్నమాట ఇది ఏంటి అంటే ఓట్స్ దోశ ఇది కూడా మార్నింగ్ టిఫిన్ గానే అండి అలాగే ఓట్స్తో మీరు ఏదే రెసిపీ చేసుకున్నా సరే నెయ్యి వాడండి నెయ్యితో మాత్రమే చేసుకోండి కంపెనీ ఆయిల్స్ కానీ సన్ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్ ఇవన్నీ ఏమీ వాడద్దు కేవలం నెయ్యి మాత్రమే వాడండి మీకు నెయ్యి దొరకకపోయినట్లయితే కొబ్బరి నూనె అయితే వాడండి ఓకేనా ఈ ఓట్స్ దోశ ఎలా తయారు చేయాలో సింపుల్గా అమ్మ చెప్తుంది ఎంత ఉండదు 2-3 నిమిషాలు పసక్ అయిపోద్ది ఇంకొక విషయం మీలో ఎవరైనా సరే పచ్చళ్ళు ఎండ్రీలు ఎండు చేపలు ఎవరైనా మన దగ్గర ఆర్డర్ చేసుకుని ఉంటారు కదండి అవి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి నా బిజినెస్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం అమ్మా నేను ఓట్స్ తోటి దోశలు వేయడానికని కప్పు తీసుకున్నాను నేను ఓట్స్ కప్పు తీసుకుని నేను మిక్సీలో ఆడుకున్నాను చూడండి బాగా మెత్తగా ఆడుకోకూడదు బాగా మురుగ్గా ఆడకూడదు నేను ఎలాగ ఆడాను చూడండి ఇలాగ ఆడుకుని మనం ఈ కప్పు ఓట్స్కి మనం పిండి ఆడుకున్నాం కదా ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వేసాను కదా కప్పు పెరుగు ఈ పెరుగు కూడా వేసుకుని సాల్ట్ వేసి కలిపేసి ఈ పెరుగు కూడా వేసుకుని శుభ్రం కలిపేసుకోవాలన్నమాట చాలాపోతే నీళ్ళు పోసుకుంటాం కొద్దిగా చూసారా నీళ్ళు కూడా వేసి కలిపాను మనం నీళ్ళు వేసి కలిపేసి శుభ్రంగా ఉండగట్టకుండా అమ్మ కలిపేసుకుని గంట నానబెట్టుకోవాలి ఏంటంటే పలసగా ఉండాలి కదా ఇది నానబెట్టిన తర్వాత మళ్ళీ గట్టిపడిపోద్ది ఓట్స్ అంతా మన ఈ పెరుగు నీళ్లు పోసిన లాగేసి ఇదంతా గట్టిపడిపోద్ది అనమాట అందుకని పలసగా కలుపుతున్నాను కలిపాను కదా మూత పెట్టి గంట మాత్రం నానబెట్టుకోవాలి కలిపేసాను వాళ్ళు మూత పెడతాను ఏమ్మా రెండో ఛానల్ ఉంది కదా నేను నా కొడుకుది ఆ ఛానల్ చూస్తున్నారా మరి చూడకపోతే బాబు కింద లింక్ ఇచ్చాడు చూడండి సరే అమ్మా మరి పిండి కలపడం చూపించాను కదా సరే దోశలు వేసుకోవచ్చు మరి ఇప్పుడు ఈ దోశల్లోకి నేను ఏమేమి ముక్కలు తీసుకున్నాను చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం జీలకర్ర కొత్తిమీర ఇవన్నీ కూడా మనం కలిపేసుకోవాలన్నమాట జీలకర్ర అల్లం ఎల్లుల్లిపాయ ఉల్లిపాయలు కొత్తిమీర అన్నీ కలిపేసుకుని దోశలకు నానబెట్టుకున్నాం కదమ్మా అది గట్టిపడదు నాని ఇంకో కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకుంటున్నాను చూడండమ్మా మన ఉల్లిపాయలు కొత్తిమీర అల్లం జీలకర్ర పచ్చిమిరపకాయలు అన్నీ చూపించాను కదా మీకు అన్నీ కలిపేసాను మన దోశలు వేస్తాను చూడండి ఏమ్మా రేపు కాలిన తర్వాత నేను చూపిస్తాను మీకు మరి పానం మీరు శుభ్రంగా లేదనుకుంటారు మరి మరి మండగా వండగా వండగా సేవ దేరి ఎలా వస్తుందన్నమాట తోచుంటుంటే చూడండి నెయ్యి వేస్తున్నాను ఏంటంటే మనకి దోశలకి మరి ఓట్స్తో దోశలకి నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసి కాలుస్తున్నాను అనమాట నెయ్యి వేసి కాలుస్తున్నారు ఒళ్ళు వచ్చేస్తుందని మీరు అస్సలు అనుకోవద్దండి నెయ్యి వల్ల ఒళ్ళు రావడం అనేది 100% అపోహ మాత్రమే అది మేము మా ఇంట్లో కూడా ఇది కూరలు కూడా నూనె వాడడం అయితే మానేశాను అది ఎందుకు మానేశాను అనేది నేను నా కొడుకు ఛానల్లో చెప్తానండి కింద డిస్క్రిప్షన్ లింకులో మా 2 ఛానల్ నేను నా కొడుకు లింక్ ఇస్తాను చూడండి ఆయిల్ ఎందుకు మానేశాను నేను నెయ్యి అన్నింటిలో ఎందుకు వాడుతున్నానంటే నేను ఆ వీడియోలో చెప్తాను చూడండి చూడండి నెయ్యి మరిగింది మరి దోశలు వేస్తున్నాను మనం ఈ దోశలు అమ్మ పలసగా వచ్చేస్తాయన్నమాట చూడండి నెయ్యి వేసాను మనం నెయ్యి వేసుకుని కాలుసుకుంటే మంచిది మనకు ఆరోగ్యానికి మంచిది అనమాట ఇలా ఓడ్స్తో దోశలు అన్నీ కూడా నేను నేతితోట చేస్తున్నానమ్మా చూస్తున్నారు కదా నేతితోట తయారు చేస్తున్నాను మనం ఇవన్నీ కలుపుకున్నా ఏమే కదా మరి మనం పొద్దున్నే మరి తినేటప్పుడు ఇలాగ ఇవన్నీ వేసుకుంటే పైచానికి కూడా మంచిది మనం ఈ ఓడ్స్తో దోశలు వేసుకున్నామంటే మనకి చాలా ఆరోగ్యం ఇవన్నీ బరువు తగ్గుతారు చాలా బాగుంటుంది అనమాట అదిగో చూడండి అది కాలేక తిరగేసారు చూపిస్తాను మీరు చూడండి బాగా కాలింది తిరగేస్తున్నాను చూడండి ఇరిగింది మొక్క ఇరిగిందని ఏమనుకోకండి ఏంటే మనకి మనకి ఆరోగ్యాన్ని చూసుకో కదా మొక్క ఇరిగించుకుని ఎలాగ తింటాం కదా మొక్క ఇరిగిందని ఏమనుకోకండి
మొక్కైనా చూసారా మా మీద కవర్ చేసిందా ఏదైతే అలా వస్తేవాళ్ళదండి. మన ఆరోగ్యమైన తినాలనుకుంటున్నాం, ఆరోగ్యం తినడమే, చూడడానికి అందంగా కావాలి ఇది అనుకుంటే అన్ని పని అవ్వవు కదా. మొక్క ఎరిగింది, ఎందుకు మొక్క ఎరిగిందో నెక్స్ట్ వీడియోలో దాని మీద పరిశోధన చేసి మనం తెలుసుకుందాం. సరేనా? అంటే పలసగా అయినా ట్రై చేయండి అంటే మా అమ్మ పలసగా అయితే పంచి పటాకులు అయింది, కొంచెం దలసరి పెంచి చూద్దాం నెక్స్ట్ డేట్లో అది ఎలా ఉంటుందో చూద్దాం. తీసేస్తానమ్మా మరి వేరే దాంట్లోకి, అదిగో చూడండి ఎలా కాలిందో. మా ఊడమ్మా అన్నీ అమ్ముతున్నాడు, ఎండి చేపలు ఏమో పసుపు కారం స్వీట్లు అన్నీ మీకు ఏవి కావాలతాయి, పచ్చళ్ళు అన్ని రకాల పచ్చళ్ళు కూడా ఉంటున్నాయి, మీకు ఏవి కావాలతాయి ఆర్డర్ చేసుకుంటే. మరి కింద లింక్ ఇచ్చాడు ఏమా చూసుకుని మీరు ఆర్డర్ చేసుకుంటే మీ గుమ్మ దగ్గరకు వచ్చేస్తాయన్నమాట. పోయిందండి ఇదిగో ఒక అంటూ పోయింది, అదే అంటూ పోతే అదే వస్తుంది, అదిగో చూడండి సరే ఇంకోటి వేస్తాను. కొంచెం ఈసారి అలసరయ్యమ్మా చూద్దాం చేసి కొంచెం నెయ్యి మరిగింది, దాని దోశ వేస్తున్నాను చూసారా, దోశలు అంటే మన ఓట్స్తో ఎంత బాగుంటాయి అనుకుంటున్నారో, నేతితోటి కాచి నేను మనం ఇవన్నీ వేసుకొని పొద్దున్నే కనండి మనకు చాలా ఆరోగ్యానికి మంచిది అనమాట. ఇవన్నీ వేసుకుని అల్లం జీలకర్ర ఏమా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవన్నీ వేసుకుని తింటే పొద్దున్నే మరి ఓడ్స్తో దోశలు వేసుకుని తింటే చాలా ఆరోగ్యానికి మంచిది. చూడండి ఇది కూడా తిరిగేద్దాం, మరి మనం ఇలా చుట్టూ తిప్పుకుంటేనే అట్లా అంటుకోకుండా వస్తుంది అనమాట, వెతికేనా ఇదో చూడండి అట్లా అంటుకోకుండా ఎలా వచ్చిందో. ఓకే సక్సెస్, ఈ అట్ట అయితే బాగా వచ్చిందండి. అయితే ఏంటంటే బాగా పలసగా కాకుండా కొంచెం మందంగా వేసుకోవాలన్నమాట. పిండి మనం పలసగా కలపాలా, ఓట్స్ తోటి పెరుగుతోటి పలసగా కలిపితే అది నానిందంటే గట్టిపడిపోద్ది, నాకు గట్టిపడితే మళ్ళీ కొద్దిగా నీళ్లు కలుపుకోవాలి, అది గట్టిగా మరి అయిపోయింది నానబెడితేని కొద్దిగా నీళ్లు కలిపాను అది పలసగా చూద్దామని వేసాను అనమాట. సరే అండి, ఓకే అండి, మొత్తం మీద సక్సెస్ సాధించాం, బాగుంది కదా అట్టు. మనం ఎట్టు కూడా మనం తిరగేసిన తర్వాత కూడా టెంపుల్ ఇలాగా మనం తీసుకోవాలి, అడుగు నేను అంటుకుందేమో ఇలా పొడుచుకోవాలి చూసారా, అదిగో ఎలా కాలిందో మంచి బాగా చూసారమ్మా దోరగా ఎలా కాలిందో, తీసేస్తున్నాను మరి చూడండి అదిగో మాట చేసాను అదిగో చూసారా అట్టు ఎలాగుందో. చూసారామ్మా ఓడ్స్తో దోశలు ఎలా వేసాను ఏం కలిపాను అన్నీ, ఏం చెప్పమ్మా సింపుల్ 2-3 నిమిషాలు పడుతుంది అంతే, ఏంటంటే మన గొల్లు తగ్గుతుంది బరువు తగ్గుతుంది మనకు ఆరోగ్యానికి కూడా మంచిది. ఏమ్మా మన ఓడ్స్తో దోశలు కనుక నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వెంట టచ్ చేయండి. బాయ్ బాయ్.